సమన్వయమే సవాల్. డ్రగ్స్ నియంత్రణకు కొత్త దారుల అన్వేషణ, కేంద్ర విభాగాల భాగస్వామ్యం కోసం సంప్రదింపులు, పట్టుబడుతున్న మత్తు మందుల విలువ నెలకు 5 కోట్లు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించిన అన్ని కేంద్ర విభాగాలు ఇతర రాష్ట్రాల యంత్రాంగంతో సమన్వయం చేసుకునే క్రమంలో తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సవాళ్లు ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో ప్రతి నెల సగటున 5 కోట్ల విలువైన డ్రగ్స్ను అధికారులు పట్టుకుంటున్నారు. అంటే రోజుకు సుమారు 16 లక్షల విలువైన వరకు సరుకు బయటపడుతోంది. గంజాయి వాడకం గ్రామానికి విస్తరిస్తే ఖరీదైన కొకెయిన్ వంటివి ద్వితీయ శ్రేణి పట్టణాలకు పాకుతున్నాయి. విదేశీ ముఠా సభ్యుల అంతర్రాష్ట్ర నేరగాళ్ళు మూకుమ్ముడిగా మత్తు మందులను తెలంగాణకు రవాణా చేస్తున్నారు. వీటి కట్టడి కోసమే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను ఏర్పాటు చేసింది. ఇది గత ఏడాది మే 31వ తేదీ నుంచి పని మొదలుపెట్టగా ఇప్పటి వరకు కూడా 70 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు. 790 కేసులు నమోదు చేసి 1556 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే రీసెంట్గానే మా టీం నరసింహ గారు కావచ్చు, మేం కావచ్చు, సైబరాబాద్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. అండ్ ఎక్కడెక్కడైతే ఈ పేకాట రాయిళ్ళు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, లేకపోతే సెక్స్ రాకెట్లో పాల్గొనడం కావచ్చు, బలవంతంగా అవుచ్చులోకి బిగించకపోవడం కావచ్చు, కొంతమంది ఎవరెవరైతే గ్యాంగ్స్టర్స్ ఉన్నారో, సో వాళ్ళ లిస్టు నెంబర్స్ సహా మన హైదరాబాద్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొంతమందికి చెప్పినాం మేము, చెప్పిన తర్వాత వాళ్ళు వినలేదు. వాళ్ళు అంటే ఎక్కడైతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి SOTలే కావచ్చు, SIలే కావచ్చు, CAలే కావచ్చు, మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు పట్టించుకోలేదు. సో పట్టించుకోకపోయేసరికి మాకున్నటువంటి సమాచారం మేరకు, మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా గ్యాదర్ చేసి హైదరాబాదు కమిషనర్ గారికి సైబరాబాద్ కమిషనర్ గారికి తీసుకుపోయి మేము అవన్నీ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మరి చూడాలా ఎన్కపోంటి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారా లేదా అనేది వెయిట్ చేయాలి. అండ్ అట్లనే సార్, టాప్ మోస్ట్ కాలేజెస్, సో టాప్ మోస్ట్ కాలేజెస్ పేరుకు మాత్రమే టాప్ మోస్ట్ కాలేజెస్, కానీ దాంట్లో టాప్ టాప్ పీపుల్ ఉన్నారు. సో ఈ డ్రగ్స్ని వాళ్ళ ఒంట్లోకి ఎక్కించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మెల్లగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఫస్ట్ ఈ మత్తులకు బానిసలు చేసి, సో ఒక వాళ్ళకి కొన్ని వాళ్ళ వీక్నెస్ను ఎరగా వేసి, సో స్టూడెంట్స్ను డైవర్ట్ చేసి ఈ డ్రగ్స్లకి దింపుతూ ఉన్నారు. సో ఆ పేర్లు ఈ మన పోలీసులకు కూడా అవి ఏ కాలేజెస్లో తెలుసు, మరి తెలుసా తెలీదా లేకపోతే కావాలనే చేయట్లేదా అనేది మాకు తెలియదు. కానీ సో ముఖ్యంగా విద్యార్థులు చాలామంది ఈ డ్రగ్స్ బారిన పడ్డారు, అది వాళ్ళ తప్పు కాదు. సో వాళ్ళకే తెలియకుండా ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు, సో వాళ్ళకే తెలియకుండా దానికి బానిసలు చేసి వాళ్ళ పాకెట్ మనీలతోనో లేకపోతే వాళ్ళతో ఇంకేదైనా పనులు చేయించి ఒకసారి డ్రగ్స్ అలవాటైన తర్వాత మళ్ళీ కావాలి కావాలి ఇవ్వాలి ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు. సో దానికోసం వాళ్ళు ఏ తప్పైనా చేయడానికి దిగజారిపోతూ ఉంటారు, అది విద్యార్థుల తప్పు కాదు. సో అక్కడ కొంతమంది గ్యాంగ్స్టర్స్ మిక్సప్ అయిపోయి, సో కొంతమందిని ఎరగా వేసుకొని ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో దయచేసి కాలేజెస్ మీద కూడా అటాక్ చేయాలా, ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ మెయిన్ టాప్ మెడికల్ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, సో వీటి మీద కూడా నిఘా పెట్టండి. అండ్ టాప్ మోస్ట్ హైదరాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి టాప్ 10 కాలేజెస్లో కూడా ఒక పక్కన టాప్ అట్లాగే తోప్ అని చెప్పి మిగిలిపోతూ ఉంది, మరో పక్కన దాంట్లో సెలెక్టెడ్ పీపుల్ని దీంట్లోకి డ్రగ్స్లోకి ముఖ్యంగా దించుతూ ఉన్నారు. సో దయచేసి అన్ని రకాలుగా ఎంక్వైరీ చేయండి అని చెప్పి నేను నార్కోటిక్స్కి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. చిన్న గొడవ, కుటుంబం చిన్న భిన్నం, 200 రూపాయల కోసం ఘర్షణ, 2 ఏళ్ల నరకం, 1/20 పాశవిక దాడి, ఆస్తులమ్మి వైద్యం దక్కని ప్రాణం, SI కావాలనుకున్న యువకుడి విషాదాంతం. ఏం జరుగుతుందయ్యా తెలంగాణలో, 200 రూపాయల కోసము 20 కలిసి దాడి చేసిరంట. ఇగో ఓ అర్ధరాత్రి వేళ కేవలం 200 రూపాయల కోసం మొదలైన చిన్న గొడవ ఆ యువకుడి జీవితాన్ని శాశ్వతంగా అంధకారంలోకి నెట్టేసింది. 1/20 అత్యంత పాశవికంగా దాడి చేయడంతో అతడు 2 ఏళ్ల పాటు మంచాన పడి నరకం చూశాడు. తల్లిదండ్రులు ఆస్తులమ్మి 2 కోట్లతో వైద్యం చేయించిన ఫలితం లేకపోయింది. ఆదివారం అతడు స్వగ్రామంలోనే ప్రాణాలు విడిచాడు. SI కావాలన్న ఆ రైతు బిడ్డ కళను కొందరు ఆకతాయిలు కాలరాశారు.
సో ఆ యువకుడి తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిలింది. పుట్టెడు అప్పులతో ఆ కుటుంబం చిన్న భిన్నమైంది. సో చూడండి, తాగడము, తాగి విచక్షణ కోల్పోవడము, విచక్షణ కోల్పోయి 100 రూపాయల 10 రూపాయల అది 500 5000 లక్షల ఏది చూడట్లే. సో ముఖ్యంగా తాగి ఉన్నప్పుడే ఇట్లా విచక్షణ కోల్పోతారు. ఇప్పుడేందో ఇంకా బడ్జెట్లో ఏమేమో ప్రవేశపెట్టారు. సో ఆ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లిక్కర్ గురించి చూస్తూ ఉంటే గల్లీ గల్లీకి ఒక షాప్ వచ్చేటట్టుంది సినారియోస్. గల్లీ గల్లీకి అంటే ఒక 10 ఇండ్లకు ఒక గల్లీ గల్లీ పక్కన పెడితే 10 ఇండ్లకు ఒక బెల్ట్ షాప్ వచ్చేటట్టు ఉన్నది. సో ఆ రకమైనటువంటి రెవెన్యూ బడ్జెట్లో చూపిస్తూ ఉన్నారు. ఏ రకమైనటువంటి ఇటువంటివన్నీ కూడా ఇంకా పెరిగిపోతూ ఉంటాయి, ఇంకా పెరిగిపోతూ ఉంటాయి, ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. సో చూడండి, అంటే ఏ రకంగా విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారో